స్టాప్ చేసే పని రేపో మాపో ఇంకో రోజో మనం చేయాల్సి వస్తుంది. కాకపోతే భవిష్యత్తు మనకు చాలా భయంకరంగా రాబోతుందని ఈ సందర్భం మనం చేస్తున్నాం. 100 రూపాయలు కలెక్ట్ చేస్తే దానికి పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? ఏమిటి దేనికోసం? అది ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుంది కదా, ఏంటి అంత పెద్ద పెద్ద విషయం ఏముంది? 12 నెలలకు 1200 రూపాయలు నువ్వు చేస్తున్న సెత్తంతా తీసుకెళ్లి వేసేది ప్రాసెస్ చేసి ఎక్కడికో పట్టుకెళ్ళి నిరంతరం 200 మంది పని చేస్తున్నావు దాన్ని, దానికి ఇవ్వడం పెద్ద కష్టమా? కరెక్ట్ కాదు. అది కట్టమని అందరూ గట్టి చెప్పండి, సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ దాని మీద పనిచేయండి. కాకపోతే ఎవరింటి చేస్తాం, ఇంట్లో వదిలేస్తాం, ఇష్టమేనా? మరి తీసుకెళ్ళాం, వాళ్ళ ఇంటి ముందే పోషిస్తాం అనుకుని చెప్పి తెలుస్తుంది. అది అలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తే ఎక్కడ అవుతుంది? ఎక్కడ ఇస్తారు ప్రభుత్వం మొత్తం డబ్బు? ఓ 10 పథకాలకు డబ్బులు పంచే కార్యక్రమం చేయాలి మనం, ఇలాంటి ఇంట్లో పైసా మనం కట్టమని అంటే ఎట్లా? అందుకోసం అది రీజనబుల్గా ఉంది, ఎంత తగ్గించడానికి వీలేదు అంత తగ్గిస్తారు. ఆ ఉన్నది మాత్రం చెల్లించమని వార్డుల్లో ఉండే లీడర్స్, సెక్రటేరియట్ సిబ్బంది, చైతన్యవంతుడైన పౌరుడు అందరూ దాని మీద వర్క్ చేయాలని ఈ సందర్భం మనం చేస్తాం. లీడర్స్ అంటే ఏంటి? లీడర్స్ అంటే కేవలం ఎన్నికల్లో నిలబడి గెలుపొంది ఉండడమే కాదు. లీడర్ సమాజానికి లీడర్ ఎలా ఉండాలంటే మనకు వస్తున్నటువంటి సమస్యలకి మంచి మార్గాల వైపు జనాన్ని ఎడ్యుకేట్ చేసి తీసుకెళ్లడం లీడర్షిప్. అది అందరూ చేయొచ్చు, అది ఎన్నిక కావక్కర్లేదు, దాని కౌన్సిల్ కానక్కర్లేదు. ప్రతి ఒక్కరు ప్రతి వీధిలో కొంతమంది లీడర్స్ తయారవ్వాలని నేను కోరుతున్నాను. చూస్తున్నాం కదా మనం వెళ్ళుకుంటున్న ప్రోగ్రాం తెలుసు, బలగలోన ఆదివారం పేట దగ్గరకు వచ్చి రోడ్డు మీద పోసేస్తుంటారు. ఏమంటే అప్పటికి యాడ్ లేదు, యాడ్ ఎక్కడ ఎవరు ఎలివేషన్ ఇప్పించారు? రోజు మున్సిపాలిటీ తెల్లవారులేస్తే కమిషనర్ గారు ఎన్ఈ అందరూ కూర్చోని ఎన్ఈ కాదు మన సెంటాస్ కూర్చోవడం ఎక్కడ ఎలివేట్ చేస్తాను ఆలోచించాం. అది ఏదో అటు పెట్టుకుంటే అలాంటి పెట్టుకుని పట్టుకుంటాడు, ఇటు ఇలాంటి పెడతాను. ఈ పరిస్థితి ఇటు పాల్గొనడం వేస్తే దుర్గంధం ఆ రోడ్డు అంతా. అప్పుడు 20 ఎకరాలు ఎక్వైర్ చేసి ఇస్తే అది ఇప్పుడు నిండిపోయింది. ఎప్పుడు జరిగింది? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది డిగ్రేడ్ అయినటువంటి మెటీరియల్ కొంత ఉంది, డిగ్రేడ్ కానిటువంటిది ఒక మెటీరియల్. దాన్ని వేర్పాటు చేసి దాన్ని మళ్ళీ తీసుకెళ్లి ఇంకో దగ్గర పెట్టే పని కోసమని టెండర్లు పిలవడానికి కోసం ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ చాలా డబ్బు కావాలి. శ్రీకాకుళం పట్టణం ఎంత ఉండేది అనుకోరు? ఏ 15 సంవత్సరాల క్రితం 15 వేలు 20 ఉండేవాడు.